ఫోర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ ఈ రోజు వీడియోలో ఎస్ఎస్సి జీడి పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే అన్ని అనుకున్నట్టు జరిగితే మార్చ్ ఇరవై ఐదు నుండి మనకు ఎస్ఎస్సి పోలీస్ కానిస్టేబుల్స్కు సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవ్వాల్సి ఉండుండేది ఇచ్చినటువంటి క్యాలెండర్ బట్టి కానీ ప్రస్తుతం ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు దీనికి సంబంధించి అభ్యర్థులు ఎంతో ఆశగా ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నిన్న ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రిలీజ్ అయింది దాన్ని బేస్ చేసుకొని కనుక చూసుకుంటే ఎస్ఎస్సీ ఇచ్చినటువంటి క్యాలెండర్లో ఎగ్జామినేషన్ షెడ్యూల్లో ఎటువంటి మార్పులు అయితే లేవని కానీ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం మే మొదటి వారంలో మే మొదటి వారంలో ప్రారంభం కాబోతుందని ఈ నోటీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఉంది అంటే సుమారు డెబ్బై వేల వరకు పోలీస్ కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మార్చి ఇరవై ఐదు నుంచి ప్రారంభం కాబోయేటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మే మొదటి వారంలో ప్రారంభం అవుతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురు చూసారో వారికి ఇది ఒక శుభ్రవార్తగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించి ట్విట్టర్లో కూడా కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు వేసినటువంటి కొన్ని ప్రశ్నలకు ఎస్ఎస్సి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కొన్ని సమాధానాలు అయితే నిన్న రావడం జరిగింది అది ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదని రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుందని అదేవిధంగా ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మార్చ్ ఆగస్టు మొదటి ఆగస్టులో మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని దాంతోపాటుగా కోవిడ్ కారణంగా కోవిడ్ కారణంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వన్ ఇయర్ ఇవ్వడం జరుగుతుందని అందరి అభ్యర్థులకు కూడా ఈ యొక్క ట్విట్టర్ ద్వారా ఎస్ఎస్సి సమాధానం అయితే చెప్పడం జరిగింది సో అభ్యర్థులు ఎవరైతే చాలా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం వీరు మరికొంత సమయం అంటే ఒక రెండు వారాలు ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది కాబట్టి మే మొదటి వారం నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మే మొదటి వారం నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోండి అదేవిధంగా ఎర్లీగా అప్లై చేసుకోవడం అనేది దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఆలస్యం చేసే కొద్ది సర్వర్స్ అనేవి లోడ్ అవుతాయి దానివల్ల మీరు ఇబ్బంది పలపడతారు కాబట్టి నోటిఫికేషన్ రాగానే అంటే మే మొదటి వారిలో నోటిఫికేషన్ రాగానే వితిన్ వన్ వీక్లో మీరు అప్లై చేసుకోవడం అనేది మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్స్ ఇప్పుడు ఆఫ్ లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్షిప్ నగర్ మరియు అశోక్ నగర్ మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్స్ అడ్మిషన్ ఎయిట్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ 578